కనీ విని ఎరుగని ఆ సాధారణ పరిస్థితుల్లో సాధారణ వ్యక్తులు కూడా అసాధారణ శక్తులుగా మారుతారు. అలా ఒక అసాధారణ శక్తిగా మారిన సాధారణ వ్యక్తే కొండ మురళి. కొండ లాంటి అసాధారణ శక్తికి ఆది పరాశక్తి లాంటి సురేఖ తోడైనప్పుడు ఆ శక్తులిద్దరిని చూసి ఓర్వలేక మనిషి రూపంలో ఉన్న కొందరు జంతువులు చేసిన క్షుద్రమైన కుట్రలు తిప్పి కొడుతూ తెలంగాణలో చేసిన ఒక కురుక్షేత్ర యుద్ధమే మా కొండ చిత్రం. ఇకపోతే ఒక మాదిరి రంగులో ఉండే నల్ల సుధాకర్ విషయానికి వస్తే కొన్ని పరిస్థితుల నుండి కొందరు నాయకులు పడతారు, కానీ పరిస్థితులను ఏర్పాటు చేసుకుని నాయకుడై ఒకే అమ్మకి నాన్నకి పుట్టానని పదే పదే చెప్పుకుంటూ తిరిగేవాడే నల్ల సుధాకర్. ఆర్కే భారతక్క విషయానికి వస్తే తెలంగాణలో ఒక సామెత ఉంది, పొట్టోణ్ణి పొడుగోడు కొడితే పొడుగోణ్ణి పోషమ్మ కొట్టిందంటారు. ప్రజలను కాల రాస్తూ పలిసిపోయిన నాయకులను, వాళ్ళకు అమ్ముడు పోయిన కొందరు పోలీసులను పోచమ్మలా నరికేందుకు పుట్టినోళ్ళే ఆర్కే భారతక్క. కార్ల్ మార్క్స్ చెప్పినట్టు విప్లవం అనేది తుపాకీ తోటాల్లో నుంచి కాదు, కొండా మురళి చెప్పినట్టు గుండె లోతుల్లోని బాధల నుంచి పుడుతుంది. అందుకే మనిషిని అనగదొక్కే పరిస్థితి ఉన్నంత వరకు విప్లవం అనే ఒక దైవ సర్పం కాటేస్తూనే ఉంటుంది. బలవంతులు విర్ర వీగినప్పుడు చలిచీమల చేతుల్లో చస్తారని నేను నమ్మని పురాణాలు ఎన్నో చెప్పాయి. నేను పురాణాలని నమ్మను, కానీ అందులో ఉన్న చాలా విషయాల్ని నమ్ముతాను. ఈ వ్యత్యాసం ఏంటా అని ఆలోచించి బుర్ర వేడెచ్చుకోకుండా చెవులు బాగా తెరుచుకుని చెప్తున్నది వినండి. పెత్తందార్లకి ఎదురు పోరాడిన ఆ కొండ దంపతుల కత్తులు పెజవాడ దుర్గమ్మ, అనంతపురం శంకలమ్మని మించిన మైసమ్మ శక్తులుగా నాకు అనిపించబట్టే మీకు కనిపించజేయబోతున్నాను. ఈ నిజాలన్నీ మీకు కళ్ళకు కట్టినట్టుగా కొండా చిత్రంలో కనబడతాయి. కొండా చిత్రం మొదటి ట్రైలర్ జనవరి 26న రిపబ్లిక్ డే రోజు ఉదయం 10:25 విడుదల కాబోతోంది. ఈ ఖచ్చితమైన సమయం నిర్ణయించడం వెనుక ఉన్న ఒకే ఒక్క కారణం ఏంటంటే ఎన్నో సంవత్సరాల క్రితం సరిగ్గా జనవరి 26న రిపబ్లిక్ డే రోజు 10:25 కొండ మురళి పైన వంచనగిరిలో ఒక అత్యంత దారుణ హత్యా ప్రయత్నం జరిగింది. మైసమ్మ దయవల్ల కొండ బతికిపోయినప్పటికీ ఆ దాడికి సంబంధించిన కొన్ని బుల్లెట్లు ఇప్పటికీ ఆయన శరీరంలోనే ఉండిపోయాయి. ఆ బుల్లెట్లకి ముందు కథ, వాటి తర్వాత కథే మా కొండ కథ. లాల్సలా.